హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతికి ఓటు వేసి గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని, కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి తప్ప ఎవరికి ఉపయోగం ఉండదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆయన చేసిన పనులు ఎలాంటి దాఖలాలు లేవని, హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడిన దాఖలాలు లేవన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి, బావలకి, మామలకి, స్నేహితులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ ఎన్నిక నేను కావాలంటే వచ్చిన ఎన్నిక కాదు, నన్నేదో ఎమ్మెల్యే చేయడానికి వచ్చిన ఎన్నిక కాదు. ఈ ఎన్నిక వచ్చింది హుజూర్ నగర్ అభివృద్ధికి, ఉత్తమ్ కుటుంబానికి మధ్య ఎన్నిక. ఇది అభివృద్ధి కావాలన్నా, ఉత్తమ్ భార్యకి పదవి కావాలన్నా అని ఆలోచించాల్సిన ఎన్నిక ఇది. 6 సంవత్సరాల నుంచి తట్టడి మట్టి పోయకుండా, ఒక అభివృద్ధి కార్యక్రమం అంటూ చేయకుండా, కొంతమంది బ్రోకర్లను చేతిలో పెట్టుకుని రాజకీయం చేస్తున్న నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక్కసారి ఈ ఎన్నిక మనకు కాకపోతే 4 ఏళ్ళు మట్టి పోసేది ఉండదు. నేను పోయి అడగాలని అడిగేది ఉండదు. ఇవాళ నీ మీద ఆడడం లేదు, మనం ఎందుకు చేయాలంటారు. కాబట్టి ఈ ఎన్నిక, అందుకే చెప్పినది, మన హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి, ఉత్తమ్ కుటుంబానికి జరుగుతున్న ఎన్నిక. మీరు ఇక్కడ మా నాన్న కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్, మా నాన్న కాంగ్రెస్, నా కొడుకు కూడా కాంగ్రెస్ చేయమంటుండు వేసుకుంటాని అట్టలే మూతలో ఉంటారా? లేదు, మనం అభివృద్ధి చేసుకుందాం, మనోడు వచ్చిండు, మనం ఎక్కడికైనా పోయి మాట్లాడగలుగుతాం, అదే అని పిలవగలుగుతాం, మన పిల్లగాడు అని మాట్లాడాలనుకుంటారా? మీరు ఆలోచించండి. ఇంకా మూర్ఖత్వంలోనే ఏదో ఊరు మనసులో పెట్టుకుని ఇలా నాయకత్వం అదో ఇదో కావాలని చేయపాకండి. ఊళ్ళని ఖరాబ్ చేయపాకండి. ఇలా నిన్న మొన్న కొట్టుకొని కేసులు పెట్టుకుని 40 రోజులు జైల్లో ఉన్న సమ్మారం ప్రజలందరూ ఒక్కటైన అందరూ ఒక్క పెద్దలండి. ఊరు మొత్తం కూర్చొని మేము పెద్దలో నిలబడి ఉంటే అంతా మా ఊరు ఒకటి అభివృద్ధి అయ్యి చాలు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి మేము చేసింది చాలు, కష్టపడ్డే మొత్తం చాలు. ప్రతి ఊరు అంటే ఇంకా చింతలపాలెం పోతే నిన్న సిపిఎం, సిపిఐ, వైఎస్ఆర్, టిఆర్ఎస్ మొత్తం పిల్ల పిల్లతో సహా రోడ్డు మీదకి వచ్చింది. సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ వద్దు, మేము పొత్తు పెట్టుకోవాలంటే మీ పొత్తుతో మాకు పనిలేదు, ఇలా మా ఊరు కావాలి అభివృద్ధి అంటా ఉంది. అది ఇలా నేను మీ బిడ్డ ఇంటి మీ ఊరికి సిమెంట్ రోడ్డు 50 లక్షలు అయిపోయింది, ఇవాళ నీకు స్కూల్ బిల్డింగ్ అయిపోయింది, 100 రకాల వర్తులు నేను తీసుకుని వచ్చిన 6 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే కూడా నువ్వు చేయని పని 4 నెలలు చేసినండి. నేను ఇంకొక ఛాలెంజ్ చెప్తా ఉన్నా, 6 నెలల నుంచి సంవత్సరంలో ఊళ్ళో మట్టి రోడ్డు డ్రైన్ వచ్చి మొత్తం మట్టి రోడ్డు అనేది కాబట్టి ఇప్పుడు చేసే బాధ్యత కాదు. ఇలా చూపించాలని తెలిసిన కమిషన్ల కోసం రాజకీయాలకు వచ్చినట్టు కాదు. ఇలా నిన్న వచ్చి ఒక ఆయన అంటాడంట, తోటపల్లి టీఆర్ఎస్ నాయకులు గుర్త చూపిస్తారట. ఆయన పోస్తూ పెట్టే ఇవాళ ఈ పరిస్థితి ఇవాళ నా భూమి కింద గదిలి ఇక నా పని అయిపోయింది అని దిగజారుడు రాజకీయాలు మొదలుపెట్టింది, దిగజారుడు మాటలు మొదలుపెట్టింది. ఇలా మన స్థాయికి మన సంస్కారం నేర్పియలేదు మా పిచ్చి మాటలు మాట్లాడటానికి. నేను ఒకటే చెప్తా ఉన్నా, అన్నలు తమ్ముళ్ళు ఒక్కరు చెల్లెలు మీరు ఆలోచించండి, ఎవరికి ఓటేస్తే ఇది అభివృద్ధి అయింది, ఎవరికి ఓటేస్తే మన ఓటుకు విలువ ఉంటుంది, ఇలా మీరు ఆలోచించండి. ఇలా పద్మావతి గారు కోదండ ఎమ్మెల్యే ఉన్నారు రాష్ట్రం, హుజూర్నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆమె 5 సార్లు మొత్తం 5 ఏళ్ళ ఈయన 25 సార్లు వచ్చింది, 20 సార్లు 5 సార్లు ముత్తేలమ్మ పండక్కి వచ్చింది, ఈయన హుజూర్నగర్ ముత్తేలమ్మకి 5